ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. తులరాశి వారికి మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. అదే కోణంలో శత్రువర్గం యొక్క విజృంభణ ఏదైతే ఉందో అది మీకు ఇబ్బందికరంగా మారుతుంది. ఎవరూ లేరే, మనమే ఈ సామ్రాజ్యం మొత్తాన్ని నేర్చుకుందాం అని అనుకున్న టైంలో గొంతులో కలకాయ పడ్డట్టు, పచ్చి వెలక్కాయ పడ్డట్టు గట్టి పోటీ ఎదురవుతుంది. వయసులో మనకంటే చిన్నవాళ్ళైనా గొప్ప విజయాలు సాధించారు అని అభినందించాలా, లేకపోతే మనం మిన్నకుండాలా అని ఆలోచన చేస్తారు. ఎంతైనా ఎదుటివాళ్ళు పొగట్టం కష్టం కనుక పొగిడేటువంటి విధానాన్ని పక్కన పెట్టి వాళ్ళని ఏ విధంగా కిందకలాగాల అని మాత్రమే ఆలోచిస్తారు. శుభకార్యాల విషయం ముడిపడుతుంది. పెళ్లి కాని మగపిల్లల విషయంలో కూడాను సంతోషకరమైనటువంటి విషయాలు బయటపడతాయి, కుదురుతాయి. ఈ రాశిలో జన్మించిన వారు ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. మితిమీరిన ఆత్మవిశ్వాసం కొంపతీస్తుంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని అమలు చేయండి. ఆర్థికపరమైన విషయాల్లో ఎంత వచ్చినా కానీ దాని తగినటువంటి ఖర్చు ఉంటుంది. ఖర్చులకు డబ్బులు రావడమే గొప్ప విషయంగా భావించండి. మన ప్రారంభంలో అంటే మన జీవితాన్ని ప్రారంభించిన కోణంలో మన దగ్గర మందులకు కూడా డబ్బులు లేవు. రోగం వస్తే వేసుకోవడానికి ట్యాబ్లెట్ కూడా డబ్బులు లేవు అనే విషయాన్ని గుర్తు తెచ్చుకుంటే మీకు మనస్సంతోషం కలుగుతుంది. పర్వాలేదు, అప్పటికంటే మనం ఇప్పటికీ ఎంతో సాధించాం అనే భావన కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా నిరుద్యోగులైన విద్యావంతులకు కూడా సానుకూలంగా ఉంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ప్రతిరిత్యం కూడాను సుగంధ సిద్ధ గంధాక్షతతో పూజించండి. మహాచిత్తంపొడితోటి మీ ఇష్టమైనటువంటి దేవుణ్ణి, మీ ఇష్టమైనటువంటి దేవతని పూజించండి. సుమంగళి పసుపు జలాలతోటి, ఎందుకంటే ఇందులో తెల్ల ఈసరి వేరు కలుస్తుంది, అది దేవతావృక్షం. తెల్ల ఈసరి వేరు కలిసినటువంటి ఈ సుమంగళి పసుపు జలాలతోటి ఈ అమ్మవారికి అభిషేకం చేసినా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శివలింగానికి అభిషేకం చేసినా మంచి ఫలితాలు ఉంటాయి. ఇందులో మన గొప్ప గుణం ఏంటంటే సంతానానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలు కూడాను ఈ సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయటం వల్ల నశించిపోతాయని శాస్త్ర గ్రంథాల్లో చెప్పబడింది. కనుక మనం నిత్యకృత్యంలో రకరకాల పసుపులు కొని నష్టపోతున్నాం. రంపప్పుల్లో ఏదో పసుపు రంగేసి ఇచ్చి ఇది పసుపు అంటున్నారు. అలాంటి వాటి వల్ల ప్రయోజనం లేకపోగా లేనిపోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కొన్ని విషయాలు ఉన్నాయి, అవి మనం ఏమి చేయలేం. ఇంటికి సంక్రాంతి నాడు కానివ్వండి, ఉగాది నాడు కానివ్వండి, దీపావళి నాడు కానివ్వండి, మరేదైనా శ్రీరామనవమి, మహాశివరాత్రి, కృష్ణాష్టమి, అదేవిధంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు వచ్చినప్పుడు గడపకి పసుపు రాసి కుంకుమ పెడతారు. పసుపు కుంకుమ ఈ రెండింటి కలయికే లక్ష్మీదేవి. దీన్నే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అని కూడా అన్నారు,
ఆ వివరణ చాలాసేపు పడుతుంది చెప్పడానికి, అది చెప్పట్లేదు. మనం గడపకు పసుపు రాసి కుంకాలు పెట్టడం లేదు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే విషపూరితమైనటువంటి రసాయనాల్ని పసుపు రంగులో తయారు చేసి దాన్ని పూసుకుంటున్నాం. దాని మీద మరొక విషపు రంగుతో చేసినటువంటి రసాయనాన్ని గుండ్రంగా చుట్టి ఇది బొట్టు అంటున్నాం. అది హైందవ సాంప్రదాయం ప్రకారం ఎంతటి అపచారం మీరే ఆలోచించండి. పసుపు అనేటువంటి శుభత్వం సర్వనాశనం అయ్యే విధంగా రసాయనం రాసి గడపకి ఎర్రబొట్లు కెసరాయంతో కలిపినటువంటి రంగుతో రాసి ఇది లక్ష్మీదేవి అంటే ఎంతవరకు సమంజసమో మీ అంతరాత్మ సాక్షిగా మీరే ఆలోచించుకోండి. అందుకే ఏదైనా మంచి విషయం చెప్పాలి. ఈ విషయం చెప్పాను మీరు కొంచెం ఆలోచనలో పడతారు, తప్పు చేస్తున్నామో అన్న బాధ కలుగుతుంది. అలా కలగనీయకండి. వారంలో ఒక్కరోజు శుక్రవారం కానీ మంగళవారం కానీ లేకపోతే ఆదివారం కానీ సుమంగళి పసుపు తీసుకోండి, తడపండి, సింహద్వారం మీద ఉన్నటువంటి గడప మీద రాయండి, రెండు చోట్ల మూడు చోట్ల కుక్క బొట్టు పెట్టండి. మొత్తం ఎంతసేపు పడుతుందండి? ఖచ్చితంగా 4 నిమిషాలు. అంతవరకు చేయండి. మిగతాపరంగా చేయటానికి మనకి సమయం అనుకూలించదు, సందర్భం అనుకూలించదు. యాంత్రిక జీవితాలైనవి కాబట్టి ఇంతటితో మనం సరిపెట్టుకోవాలి. ఇది చేస్తేనే భగవంతుడు చాలా వరకు సంతోషపడతాడు.